టెక్నాలజీ సమయంలో వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా కూడా ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబర్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ మీరు చూస్తున్నారు కిరణ్ యూట్యూబ్ వాళ్ళు ఫ్రెండ్స్ యూట్యూబ్ గురించి యూట్యూబ్లో రెండు కొత్త అప్డేట్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ దీని గురించి వీడియో ఇవాళ ఏంటంటే ఒకటి వచ్చేసి డార్క్ థిమ్ అన్నట్టు అంటే ఎక్కువగా ఎవరైతే వీడియోస్ చూస్తుంటారో యూట్యూబ్లో అండ్ చిన్న చిన్న యూట్యూబర్స్కి చాలా అవసరమవుతుంది ఈ ఆప్షన్ అనేది యూట్యూబ్ ఎక్కువ చూసే వాళ్ళకి కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది కళ్ళు బాగా గుంచుతుంది అన్నట్లు వైట్ మోడ్లో ఉంటాయి అది డార్క్ మోడ్లో కన్వర్ట్ అయిపోతుంది సో ఆప్షన్ ఒకటి కొత్తగా తీసుకొచ్చింది అండ్ వీడియోస్ ఎవరైనా మీరు ఏమైనా పర్సనల్ వీడియోస్ చూస్తుంటే చూస్తే కానీ అది సర్చ్ బాక్స్లో ఉండకూడదు అనుకుంటే మాత్రం ఇంకో ఆప్షన్ కూడా ఎక్స్ట్రా వచ్చిందన్నట్టు సో అవి నేను ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేయండి యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో టాప్లో ఈ ఐకాన్ కదా దాని మీద క్లిక్ చేసుకోండి రైట్ సైడ్లో టాప్లో మూలన ఓకేనా ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్ ఈ జనరల్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ జనరల్ అనే ఫస్ట్ ఆప్షన్ ఆ లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత సెకండ్ ఆప్షన్ డార్క్ థీమ్ అని చెప్పి నుంచి చూడండి సో దీని ఆన్ చేసినట్లయితే మనకు వీడియోస్ ఎన్ని చూసినా కానీ ఏం కళ్ళకంత అంత బడేనా అనేది పడదన్నట్టు కళ్ళకి అంత ఎఫెక్ట్ అనేది అవ్వదు సో ఇప్పుడు మనం చూసుకుంటే యూట్యూబ్ అనేది మొత్తం డార్క్ థీమ్లో కన్వర్ట్ అయిపోయింది చూడండి సో ఇలాగ అన్నట్లు మళ్ళీ వద్ద మాత్రం మళ్ళీ సెటింగ్స్లోకి వెళ్ళండి జనరల్కి వెళ్ళండి అండ్ ఇక్కడ ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు డార్క్ థిమ్ని ఓకేనా నార్మల్ అయిపోతుంది సో ఇది ఒక బెటర్ ఆప్షన్ అయితే తీసుకొచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్లో ఏమైనా పర్సనల్ వీడియోస్ చూడాలనుకోండి సో అవి ఎవరికి కనిపించకూడదు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక వీడియో సెర్చ్ చేసి వస్తాను లవ్ వీడియోస్ అని చెప్పేసి కొడతాను చూడండి సో కొట్టి సర్చ్ చేశాను అనుకోండి బ్యాక్ వచ్చినట్టయితే మాత్రం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీకు లవ్ వీడియో అని చెప్పేసి ఇక్కడ ఏమేమి సర్చ్ చేశారు ఇక్కడ మొత్తం తెలుసుకోవచ్చు వేరే వాళ్ళు మన మొబైల్ తీసుకొని చూసినా కానీ మనం వేరే వాళ్ళ మొబైల్ తీసుకొని చూసినా కానీ ఇక్కడ మొత్తం ఏమేమి సర్చ్ చేస్తారు యూట్యూబ్లో ఏం చూస్తారు అనేది ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది సో అలా కాకుండా అసలు కాదు అక్కడ రానే రాకూడదు అనుకుంటే మాత్రం రైట్ సైడ్ టాప్లో ఐకాన్ మీద క్లిక్ చేయండి మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫిఫ్త్ ఆప్షన్ చూడండి టర్న్ ఆన్ రికగ్నైజ్డ్ టాబ్ అని చెప్పేసి సో దీని మీద క్లిక్ చేసేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇది యువర్ రికగ్నైజ్డ్ అని చెప్పేసి కింద వచ్చింది చూడండి సో ఇక్కడ మీరు ఏం సర్చ్ చేసినా కానీ ఇక్కడ రాదు అన్నట్లు ఓకేనా అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంగ్లీష్ వీడియోస్ అని చెప్పేసి కొడతాను చూడండి సో ఇంగ్లీష్ వీడియోస్ అని చెప్పేసి కొట్టి సర్చ్ చేస్తాను ఇక్కడ కింద ఆల్రెడీ యువర్ రికగ్నైజ్డ్ అని చెప్పేసి చూపిస్తుంది చూడండి ఓకేనా సో ఇక్కడ బ్యాక్ వచ్చేసినట్లయితే ఇక్కడ చూసుకుంటే మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏది కూడా వస్తలేదు చూడండి రికగ్నైజ్డ్ ఓకేనా సో మీరు సర్చ్ చేసింది ఇక్కడ అస్సలు పడదు అన్నట్లు మళ్ళీ నార్మల్గా రికగ్నైజ్డ్ ట్యాబ్ ఆఫ్ చేసినా సరే సో ఇప్పుడు ఈ రికగ్నైజ్డ్ ట్యాబ్ ఆఫ్ చేయండి ఆఫ్ చేసినా సరే ఇక్కడ వచ్చేసి లవ్ వీడియోస్ మాత్రమే ఉంది కానీ ఇంగ్లీష్ వీడియోస్ అని చెప్పేసి రాలేదు చూడండి సో ఇలాగ మీరు ఏం సర్చ్ చేసినా కానీ అక్కడ కనిపించదు అన్నట్టు ఈ రైట్ సైడ్ టాప్లో ఈ ఐకాన్ మీ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫిఫ్త్ ఆప్షన్ టర్న్ ఆన్ రికగ్నైజడ్ ట్యాబ్ సో దీన్ని ఆన్ చేసుకొని పెట్టుకున్నట్లయితే ఏ వీడియో సర్చ్ చేసినా కానీ ఇక్కడ సర్చ్ బాక్స్లో ఉండదు అన్నట్లు మళ్ళీ దీన్ని ఆన్ చేయాలంటే ఈ రైట్ సైడ్లో టాప్లో ఈ రికగ్నైజడ్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టర్న్ ఆఫ్ రికగ్నైజ్డ్ వస్తుంది ఫస్ట్ ఆప్షన్ దీని మీద క్లిక్ చేసేయాలి టర్న్ ఆఫ్ అనేది అయిపోతుంది సో ఈ రెండు కొత్త అప్డేట్స్ అయితే మాత్రం చాలా బెటర్గా తీసుకొచ్చింది ఫ్రెండ్స్ యూట్యూబ్ అనేది చాలా బాగున్నాయి ఈ ఆప్షన్స్ అయితే చాలా యూస్ఫుల్ ఆప్షన్స్ ఫ్రెండ్స్ ఈ నా వీడియో నచ్చినట్టయితే మీకు కంపల్సరీగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అంతాతో షేర్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్